వీరప్పయ్య గారిని అచ్చమ్మగారు స్తోత్రము చేయుట. మరుసటి రోజున శ్రీ వీరప్పయ్యాచార్యులు పశువులను తోలుకొని వెళ్ళిన తదుపరి అచ్చయ్య గారు కూడా ఆ వెనుక రహస్యముగా బయలుదేరింది. వీరప్పయ్యాచార్యులు పశువులను రవ్వల కొండ వద్దకు చేర్చి వాటన్నింటినీ ఒక చోట కూర్చి గిరిగీచిపెట్టి తాళవృక్షము చెంత కేగుట, అది ఆయన ముందుకు వంగుట, అందుండి లేత ఆకులను కొన్నింటినైన కోసుకొనుట, ఆ ఆకులను తీసుకుని ఆ కొండయందలి గృహలోనికి ఆయన వెళ్ళుట, పద్మాసీనుడై దివ్యతేజ కాంతి వలయము వెలుగొందుచుండగా ఆయన ఆ తాటియాకులపై కాలజ్ఞానము వ్రాయుచుండుట చూచి తన కళ్ళను తానే నమ్మలేక క్షణకాలమునకు తేరుకొని భక్తి తన్మయురాలై స్వామికి మననంబున నమస్కరించుకుని ఇంటికేకి వారి రాకకై నిరీక్షించసాగెను. సూర్యాస్తమయ సమయానికి వీరప్పయ్యాచార్యులు కాలజ్ఞానము వ్రాతను కట్టిపెట్టి గిరిలోని పశువుల్ని లేపుకుని గృహోన్ముఖుడయ్యాడు. వస్తున్న వాని పాదాల మీద వాలింది అచ్చమ్మ. ఏమిటి తండ్రి ఈ కపట నాటకము? పిచ్చివాడిలాగా ఎందుకు మమ్మల్ని ఇలా మధ్యపెడుతున్నావు? సామాన్య మానవుడనని నేను నిన్ను నా దాసునిగా భావించాను. మహాత్మా, ఆపద్బాంధవ, నా అజ్ఞానాన్ని మన్నించు, నన్ను అనుగ్రహించు, నీవెవ్వరో తెలిపి నన్ను కృతార్థురాలను చెయ్యము తండ్రి అని వే విధాల స్తోత్రం చేసింది. అమ్మా, గరిమరెడ్డి అచ్చమ్మ, ఏమిటమ్మా ఇది? మానవ మాతృడను, నీ గోవులను కాపరిని నన్నిట్లు పొగుటుట నీకు తగునా? శ్రీమంతురాలవు, ధర్మశీలివి, నన్ను గొప్ప చేసి పొగుటుట నీకేమిటి అని వీరప్పయ్యాచార్యులు పలుక, స్వామి, నన్నేల మూడురాలను చేయుచుంటివి? స్వామి, సాక్షాత్ పరమేశ్వరుడే నా ఇంట ఉన్నాడని గుర్తించనైతిని. మన్నించుము తండ్రి, అజ్ఞానిని అపచారమున్న సైచి నాకు మోక్షమును గ్రహింపుము అని ప్రార్థించిన అచ్చమ్మను అనుగ్రహించి రేపటి రోజున యాగంటి క్షేత్రమునకు పోవుదము, అచ్చట నీకు బ్రహ్మోపదేశము చేసేదను అని పలికెను. యాగంటి క్షేత్రమునకు అచ్చమ్మ గారితో వేగుట. ఆ మన్నాటి సూర్యోదయాత్పుర్యమే లేచి అచ్చమ్మగారు స్వామివారి ఆ దేశమునకై నిరీక్షించసాగెను. అంత వీరప్పయ్యాచార్యులు అచ్చమ్మగారిని వెంట నిడుకుని యాగంటికేగెను. అచ్చట యాగంటేశ్వరుని పూజించి ఆ ప్రక్కనగల కొండపై కూర్చుండిరి. దివ్యతేజో పరాజితుడు, ప్రసన్నవదన శోభితుడు అయిన వీరప్పయ్యాచార్యులనుద్దేశించి అచ్చమ్మ ముకుళిత కంకమలయ ఇట్లనెను, స్వామి, అండపిండ బ్రహ్మాండ పిపీలికాది పర్యంతము సూదిమన మోపిన పాటి అయిన సందు లేకుండా అంతటా తానే అయి నిండి ఉన్న పరబ్రహ్మ స్వరూపము శ్రీమూర్తియా పురుషమూర్తియా? వివరముగా తెలిపి నన్ను కృతార్థురాలను చెయ్యము అని అడిగింది. తల్లి, సచ్చిదానంద స్వరూప పరమాత్మయే పరబ్రహ్మము. స్త్రీ పురుష భేదముల కతీత రూపము సచ్చిదానందమే సర్వాంతర్యామి అయి పరబ్రహ్మము అనబడుచున్నది అని స్వామి పలికిన పలుకులకు సంతసించి, అచ్చమ్మ, స్వామి, నన్ను అనుగ్రహించ బ్రహ్మోపదేశము చెయ్యము అని వేడుకొనెను. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ పరబ్రహ్మణే నమః అను మహామంత్రమే మాకు ఉపదేశించి ఈ బీజ సంపుటిని జపించిన నీకు సద్గతి కలుగునని బోధించెను. స్వామి, తాము రవ్వలకొండ గుహయందు తాళపత్రములందు రాయుచున్నదేమిటో వివరించండని ప్రార్థించెను. బిడ్డ, అది ముందు కాలము గూర్చిన గ్రంథము, కాలజ్ఞానము. అది దేవరహస్యముల గ్రంథము, సామాన్యులకు అంత మాత్రమున బోధపడినది కాదు. నీకు ఆ భవిష్యత్ పురాణమును తెలిపెదనము వినుము అని స్వామి అచ్చమ్మకు కాలజ్ఞానమును ఉపదేశించెను. అచ్చమ్మగారికి కాలజ్ఞానమును బోధించుట. ధర్మదేవత కలియుగము 4808 సంవత్సరముల తరువాతను భూలోకమందలి పుణ్యస్థలముల్లో తిరుగాడచుండును. పాపములు పెరుగును, కలహము అధికములగును, మితిదప్పిన తిండి మితిమీరిన నిద్ర వల్లను జీవులు నిలిచిన తావుక నిలబడక సంచారము చేయుచుందురు. శాంతమూర్తులు కోపిష్ఠులయ్యెదరు, నీచులు మిక్కిలవుదురు, వర్ణాశ్రమ ధర్మములు చెడును, అధికులు అనామకులను ఆశ్రయింతురు.
రాజులు రాజ్యములను విడిచి నీచపు పనులకు పాల్పడి దేశములందు ద్రిమ్మలు రగుదురు. కులధర్మములు అడుగంటును, జాతి సంకరము కలుగును. కలహములచే కొట్టుకొందురు చత్తురు, పాడి పంటలు తరుగును. తండ్రి కొడుకులు కలహింతురు, వావి వరసలు చెడును. దేవ బ్రాహ్మణ దూషణ గురుదూషణ జరుగును. దొంగల బెడద రోగముల బాధ అగ్నిభయము అధికములగును. ఒకరి ఆస్తి వేరొకరు అపహరింతురు. వన్యమృగములు పల్లెసీమలు చేరును. ఏనుగు పంది పిల్లను కనును, పంది కోతి పిల్లను కనును. వేష్యల ద్యామోనముచే వేష్యల వ్యామోహముచే దరిద్రులగుదురు. వేదము మూలాలు నేర్తురు, చోళమండలము నశించును. శిలలు కండలను గ్రక్కుచు వాటిని తినుటకు గ్రద్దలు వచ్చి చచ్చును. ఆ చచ్చిన గ్రద్దలను పట్టుకుని ప్రజలు పిచ్చిగంతులు వేయుదురు. బెడ్లు మునుగును, గుండ్లు తేలును, కొండ మండును. కడుపు మంటలు పుట్టి కొందరు చత్తురు. నోటిలో బొబ్బలు పుట్టి రక్తము గ్రక్కుకొని గుండెలు పగిలి నడినెత్తి పగిలి కొందరు చత్తురు. పశువులు గుంపులు గుంపులుగా చచ్చును. అన్యదేశీయులు భారతదేశము యావత్తు పరిపాలింతురు. ఆ కాలమున అందరూ విద్యల నేర్తురు. ఎడ్లు లేకుండా బండ్లు నడుచును. మంచినీట దీపము వెలుగును. పులి మేక ఒకే చోట నీరు త్రాగును. ఊరూరా జనులు కలహములు కొట్టుకుని చత్తురు. వెంపలి మొక్కకు నిచ్చెనలు వేసుకుని ఎక్కడి వారు పుట్టెదరు. విజయనగరం పూజలందుకుని కొన్ని రోజులు చెడిపోవును. కాశీ 40 రోజులు పాడుపడును. కురుక్షేత్రమున జనుల మోకలు మోకలుగా సరుకు కొని మృతులయ్యెదరు. 12 రోజులు గోదావరిలో నీరు సమసి తదుపరి ఉప్పొంగును. కాళహస్తీశ్వరుని ద్వారపాలకులు వృద్ధులాడుకొందురు. వెంకటేశ్వరుని దక్షిణహస్తము అదురును. మంగళగిరిలో వైష్ణవులు కలహముచే యుద్ధమునకు తలపడుదురు. కుక్కలు గుర్రాలను చంపును. పగలు చుక్కలు పడి కొన్ని గ్రామములు జనులు నశింతురు. మింటి చుక్కలు నేలకారును. కార్తీక బహుళ ద్వాదశి నాడు ఉత్తర దిక్కున వింతయైన చుక్క పుట్టి 5 నెలలు ప్రకాశించును. కర్ణాటక దేశమున లక్ష్మి కదలాడుచు నిక్షిప్త నిధులను మహమ్మదీయులను అపహరింతురు. అటుపై వెలమ రెడ్డి రాజులు కూడా కొంచెము కొంచెము అపహరింతురు. మలయాళమందలి మందపాలుడు మానవులతో మాటలాడును. తిరుపతి మార్గము కట్టుబడును. నెత్తుడిచే భూమి తడియును. కొండవలెను ఎముకలు ప్రోగులు పడును. దుష్టగ్రహములు విజృంభించును. ప్రజలు హాహాకారములు చేతురు. కాకులు వికారముగా కూయును. జాము జామున నక్కలరిచి కొందరు నష్టమయ్యెదరు. కొండ వీటి రాతి గరుడ స్తంభము పడి జనులు నశింతురు. 5000 సంవత్సరములు కలియుగము గడిచిన అనంతరము కాశీలో గంగ కనపడదు. కంచి కామాక్షి ఒక జాము గిరగిరా తిరుగును. బెంగళూరు కామాక్షి రక్తం కక్కుతుంది. వేప చెట్లు నుండి అమృతము కారుతుంది. మాచర్ల రాజులొక మదవతి వల్ల సమసిపోతారు. చెన్నకేశవుని మహిమలు సన్నగిల్లిపోతాయి. కారెంపూడి కలహాల వల్ల రాజులు నశిస్తారు. శ్రీశైల దక్షిణాన గాలివానల వల్ల గుండ్లు దొర్లుతాయి. రక్తపువాన కురుస్తుంది. బండలు తగిలి కాకులు గ్రద్దల్లా ఆకాశంలో ఎగురుతాయి. రాతి గుంటల్లో రక్తం చీము కారుతుంది. ముక్కుపచ్చలారని పసిబిడ్డలు మాట్లాడతారు. ఆకాశంలో పొగలు మంటలు పుడతాయి. 6 మతాలు ఒక్కటవుతాయి. ఆ హాహాకారాలు ఆకాశాన్ని అంటుతాయి. అర్ధరాత్రి ఘంటారావం శంఖధ్వని వినపడుతుంది. ఒకరి ఇల్లాలింకొకరు పాలవుతుంది. పుణ్యాత్ములు నన్ను గురించి చెప్పుతుంటారు. పుణ్యాత్ములు బ్రతుకుతారు, పాపాత్ములు నశిస్తారు. పుణ్యస్థలాలు దేవాలయాలు పాడుపడిపోతాయి. తిరుపతిలోని తురకులు చండాలురు పూజలు చేస్తారు. వెంకటేశ్వరుని సొమ్ము దొంగిలించబడుతుంది. తిరువళ్ళూరిలోని వీరరాఘవస్వామి వారికి తిరుమేనం చేస్తారు. అందువల్ల ఆయనకు కుండలాది చెమట పట్టును. పుణ్యస్థలాల్లో 6 దుష్టులు ఆవిర్భవిస్తారు. కృష్ణా గోదావరుల మధ్య జనులు గుంపులు గుంపులుగా చస్తారు. అందువల్ల శీతజ్వరాలు కలిగి కొందరు నశింతురు. కృష్ణ మధ్య బంగారు రథం కనిపిస్తుంది. దానిని చూచిన వారు గ్రుడ్డివారవుతారు.
కర్ణాటక దేశంలో గుడులు మహమ్మదీయుల వలన నాశనమవుతాయి, రాతి రథాలు విరిగి పడతాయి, దేవ బ్రాహ్మణులు ఆచారశూన్యులై కటిక దరిద్రులవుతారు, శ్రీశైల భ్రమరాంబ గుడిలో రెండు తలల బంగారు మొసలి కనపడి ఆమెలో లీనమవుతుంది, ఉదయగిరి శిఖరం మీదికి అమావాస్య అర్ధరాత్రియందు చక్రాంకితుడై పరమహంస ఎక్కినందున చంద్రగ్రహణమని ప్రజలు భ్రమపడతారు, హరిహరుల ఆలయాల్లో రక్తం పుడుతుంది, రెండు బంగారు హంగులు ఆకాశ మార్గాన వచ్చి పట్టణాల మీద వనాల మీద విహరిస్తాయి, వాటిని పట్టుకుంటామని పాపాత్ములు కన్నులు గనక లక్షలాది చత్తురు, ఆకాశమున తూర్పు పడమరలకు చెంగావి చీర పట్టినట్లు గణపడుతుంది, కొండలలో గణగణార్బాటములు వినపడతాయి, వీరభోగ వసంతరాయుడనై నీ వచ్చు పర్యంతము ప్రపంచమున అనేక వింతలు జరుగును, నన్ను కొలచిన వారికి, నన్ను నమ్మిన వారికి, కాలజ్ఞానమును పూజించిన వారికి మోక్షము అష్టైశ్వర్యములు సిద్ధించును, నన్ను ధ్యానించుము, నీకు బ్రహ్మత్వము ప్రాప్తించును అని చెప్పి అచట నుండి బయలుదేరి బనగనాపల్లి చేరుకొనిడి. ఆ కొండకు ముచ్చట్లు కొండ అని పేరు.